శుక్రవారం పూట ఆలయాలను సందర్శించుకోవడం ద్వారా సుఖ సంతోషాలు చేకూరుతాయి. శుక్రవారాల్లో చేసే పూజల ద్వారా అష్టైశ్వర్యం లభించడంతో పాటు ఇతివాదులు తొలగిపోతాయనేది విశ్వాసం. అలాంటి మహిమాన్వితమైన శుక్రవారం పూట ఆలయాలకు వెళ్లే మహిళలు ఎలా వెళ్లాలంటే, దేవాలయాలను సందర్శించుకునే మహిళలు కన్యలు సాంప్రదాయ దుస్తుల్ని ధరించాలి. చీరలు, లంగావోణిలు వంటివి ధరించి నుదుట కుంకుమ రంగుతో కూడిన పొట్టు పెట్టుకోవాలి. ఆలయాల్లో ఇచ్చే పసుపు కుంకుమలను నుదుట కుంకుమ కింద పెట్టడం, విభూదిని నుదుటి బొట్టుకి పైన పెట్టడం చేయాలి. విగ్రహాలకు కర్పూరం వెలిగించేటప్పుడు ఆలయాల్లోని దీపాల వెలుగు నుంచో లేదా ఇతరుల వద్ద అగ్గిపెట్టిని అప్పు తీసుకుని దీపం వెలిగించడం చేయకూడదు. ఇలా చేస్తే మీకు కలగాల్సిన శుభ ఫలితాలు ఇతరులకు చేరుతుందని పురోహితులు చెప్తున్నారు. ఇక శుక్రవారం ఉదాహరణకు మీరు విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్తున్నారంటే తప్పకుండా గరికమాలను తీసుకువెళ్ళండి. గరికమాలను వినాయకునికి ప్రతి శుక్రవారం సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయనేది నమ్మకం. అలాగే శివాలయానికి వెళ్లేవారు బిల్వపత్రాలను తీసుకెళ్లడం ద్వారా ఇతిబాధలు తొలగిపోయి సర్వశుభాలు చేకూరుతాయి. ఒకవేళ మీరు విష్ణుమూర్తి ఆలయానికి శుక్రవారం సందర్శించుకోవాలనుకుంటే తులసిమాలతో వెళ్ళండి. అలాగే ఆంజనేయ స్వామిని దర్శించుకునేవారు వెన్నముద్దుతో వెళ్లడం ద్వారా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. అదేవిధంగా దుర్గమ్మ తల్లిని శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో గల పువ్వుల్ని సమర్పించుకుంటే సర్వ సుఖ సంతోషాలు చేకూరుతాయి, ఇతి బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెప్తున్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.